అలా విసిలేస్తూ కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు? అయ్యో వంట చేయడం నాకు తెలియదు, తినడం మాత్రమే తెలుసు. నీ చెప్తా గాని స్టాప్ పక్కన వంట పుస్తకం ఉంది, అదిలా తీసరా. ఆ ఇదేనా? ఏమైంది? ఏలేదు. ఇలేవు. నువ్వెళ్ళు, చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది జాగ్రత్తగా వించేయి. చౌ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది, అది కూరలో వేసి కలుపు. ఇప్పుడు ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను, అవి కొంచెం కూరలో వేసి. నీళ్లతో వేయచ్చా? అబ్బా ముక్కలే వేశాను. ఏదైనా మిగులుంటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి. చింతపండు వేసేయి. చంద్రం, నన్నెందుకు వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు? ఇది మీ నాన్నగారు చేసినందుకు ప్రతీకారం అనుకోకు. నేను నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. యు కెన్ గో. సరే, నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు, నీ కోసం ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను, తీసుకో. నో, రేపు వచ్చి కలుసు. నో, ఇది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నిజంగా అంటున్నావా? ఎస్. నువ్వు వెళ్ళొచ్చు. నో, నీ మనసు బాగాలేదు, నిన్న ఇలా ఒంటరిగా వదిలిపెట్టిన వెళ్ళను. ఇన్నాళ్ళు ఒంటరిగానే పెరిగాను, ఈ మధ్యనే తప్పు చేశానని తెలుసుకున్నాను. అది కాదు చంద్ర. నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఒక మాట, ఇక ముందు గుడ్డివాళ్ల గురించి కుంటివాళ్ల గురించి కథ రాస్తున్నానని చెప్పుకొని ఇక్కడ రాకు. కాలక్షేపం ఒకటే నీకు కావాల్సిందైతే ఏదైనా సర్కస్ కళ్ళు బోల్డ్ అంత వినోదం కలిగిస్తారు. గుడ్ బాయ్. నిజంగానే వెళ్ళమంటున్నావా? నిజం ఏంటి నిజం, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక ముందు నిన్ను కలుసుకోను. ఓకే, నౌ గెట్ అవుట్. వెళ్ళేటప్పుడు తలపేసుకుని వెళ్ళు. ముందెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేయకు. I love you.